తెలంగాణ విమోచన సందర్భంగా నిన్న సీఎం కేసీఆర్ నిజాం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నయా నిజాం కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను ఇన్ని రోజులు ఆపింది ఎవరో చెప్పాలన్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆరవ రోజు పాదయాత్ర కొనసాగించారు సంజయ్. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశారు? నీకు ఓట్లేసి గెలిపించారు, మోడీ గారు ఇచ్చిన 240,000 ఇల్లు ఏం చేసినావు? కేసీఆర్ సార్ మాత్రం 100 రూములు కట్టుకున్నాడక, 100 రూములు కట్టుకున్నాడు. కేసీఆర్ సార్ గురించి చెప్పాల్సిన సరి, కేసీఆర్ కారు సారు పెద్ద రజాకరు సార్, ఫామ్ హౌసే సార్కు బారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. ఎన్నో ఆశలతో రెండోసారి అవకాశం ఇస్తే పాలనను పక్కన పెట్టి రాష్ట్రాలు తిరుగుతున్నారని విమర్శించారు. ఒకవైపున కార్పొరేటర్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ కానీ ఉప్పల్ ప్రజానికానికి ఉరగబెట్టింది మాత్రం ఏం లేదు. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంబీసీలకి 1000 కోట్లు కేటాయించామని చెప్పని ముఖ్యమంత్రి చెప్పాడు. దానికి ఒక రాజకీయ నియామకం చేసి ఒక చైర్మన్ ని కూడా నియమించారు. కానీ 8 ఏళ్ల కాలంలో 1000 కోట్లు కేటాయిస్తే 150 కోట్లు కూడా ఆ యొక్క కార్పొరేషన్ నుంచి ఆ వర్గాలకి మరి వెచ్చించింది లేదు, ఇచ్చింది లేదు అన్నటువంటి విషయాన్ని తెలంగాణ విమోచన దినోత్సవంపై సీఎం కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఉద్యమ కాలంలో అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక చేయటం లేదని విమర్శించారు. ముస్లిం ఓట్లు సీట్ల కోసం భయపడ్డ కేసీఆర్ కేంద్రం అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించడంతో జాతీయ జెండా పట్టుకున్నారన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్నారు రఘునందన్. ఒక వర్గం ప్రజల ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మత పిచ్చి పార్టీ అని మాట్లాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా పునరాలోచన చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ గడ్డ మీద జాతీయ జెండాను ఎగిరేయలేని వాడు, దేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించలేనటువంటి వాడు ఈ దేశంలో ఉండడానికి, ఈ దేశంలో పోటీ చేయడానికి అర్హుడా కాదా అనేది ఒకసారి దయచేసి ఆలోచించుకోవాలి. ఎన్నికల సంఘానికి నేను చేసేటువంటి అప్పీల్, 300 జెండాని ఎగరేయడానికి ఇష్టపడినటువంటి పార్టీని, 300 జెండాని గౌరవించినటువంటి పార్టీని ఎన్నికల కమిషన్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎంఐఎం పార్టీకి భయపడి సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవం జరపటం లేదని ఆరోపించారు బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. కేంద్రం ఎన్నో ఏళ్ల కళ నెరవేరుస్తుంటే రాత్రికి రాత్రి జాతీయ సమైక్యత దినోత్సవం అని టీఆర్ఎస్ నేతలు హడావిడి చేశారని విమర్శించారు. అధికారం రావడంతోనే ఎంఐఎం భయంతో రాజకీయ కారణాలతో అధికారికంగా మహారాష్ట్ర కర్ణాటక ఎట్లయితే జరుపుతున్నారో అట్లా జరపకుండా కాలం వెళ్లబుచ్చి నిన్నటికి నిన్న భారతీయ జనతా పార్టీ కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి, కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మరి ఒత్తిడి ఆందోళనకు దృష్టిలో పెట్టుకుని హోంశాఖ మంత్రిలు అమిత్ షా గారు వచ్చిన కార్యక్రమం, భారత ప్రభుత్వం తరఫున అధికారికంగా చేసిన కార్యక్రమం చూసి మేము సైతం అని చెప్పి ఒకడు విలీన దినోత్సవం పేరుతో కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు సమగ్రతా దినోత్సవం ఐక్యతా దినోత్సవం పేరుతో మరి ఇటు కేసీఆర్ గారు అటు ఎంఐఎం వీళ్ళంతా కలిపి రాజకీయ పరంగా కేవలం భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజల్లో రోజుకు రోజు పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఈ రకం కార్యక్రమం చేస్తూ సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవం జరపకుండా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించడంపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేశారు బీజేపీ నేతలు. విమోచన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాల్ని కేసీఆర్ అవమానించారని ఆరోపించారు. చరిత్రను వక్రీకరిస్తున్న కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విమోచనాన్ని విస్మరించిన కేసీఆర్, తెలంగాణ అమరవీరులను విస్మరించిన కేసీఆర్.